నేను ఫస్ట్ మెసేజ్ ఏం చెప్పాలి అని అనుకున్నప్పుడు అసలు దేవుడు నా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు, అసలు ఏం చెప్పాలి, నా ద్వారా దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనుకున్నప్పుడు అసలు దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు అనే ఒక ఆలోచన వచ్చిందన్నమాట. ఎవరిని ఎన్నుకుంటాడు ఫస్ట్ పాయింట్, ఎవరిని ఎన్నుకుంటాడు, ఎందుకు ఎన్నుకుంటాడు, ఎప్పుడు ఎన్నుకుంటాడు. జనరల్గా దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు అని అంటే దేవుడు మొట్టమొదటిగా ఎవరిలో అయినా చూసేది ఏంటి అంటే తగ్గింపు స్వభావం అన్నమాట. అది నేను బాగా గమనించాను. నేను చాలామంది పాస్టర్ గారిని చూశాను, వాళ్ళు వాడుకున్న విధానాన్ని చూశాను, అన్ని చూశాను, లోకపరంగా చూశాను, కాబట్టి చెప్తున్నాను. తగ్గింపు స్వభావం ఎక్కడైతే ఇప్పుడు ఎలా అంటే మత్తయి సువార్తలు 23:12 ఒక మాట ఉంటుంది. సరే నా కోసం చదువుతారు, మత్తయి సువార్త 23:12. చూశారు కదా, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను అని చెప్తున్నారు. సో అలాగే మనం కూడా ఏంటి అంటే బైబిల్లోనే ఎవరినైనా చూడండి, బైబిల్లో ఎవరెవరైతే హెచ్చించబడ్డారో ప్రతి ఒక్కళ్ళు తగ్గించబడే ఉంటారు. వాళ్ళ వాడి తగ్గింపు దీనత్వం విధేయతే దానికి ఉదాహరణ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మరియని తీసుకున్నాను అనుకోండి, మరి అని కూడా దేవుడు ఆ తగ్గింపు స్వభావం బట్టే దేవుడు ఆ కృప ఆమెకి అనేది అనుగ్రహించాడు అనమాట. అలాగే ఇప్పుడు మనం అనుకుంటాం దేవుడు నన్ను ఎట్లా హెచ్చిస్తాడే, నన్ను ఏం చేయాలి చేసుకుంటాడే అనే గిల్టీ ఫీలింగ్ ఏముండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే గాడిదని ఎట్లా చూస్తామంటే మనం చాలా తక్కువ చేసి చూసుకుంటాం. అలాంటి గాడిదని కూడా దేవుడు ఆడుకున్నాడు. ఎప్పుడు ఆడుకున్నాడు, ఒక ప్రవక్త దేవుని మార్గంలో నుండి తప్పిపోయినప్పుడు ఆ గాడికి స్వరం ఇచ్చి దేవుడు ఆడుకున్నాడు. అలాంటిది అలాగే కాకుల్ని కూడా మనం ఎంత చురుకుగా చూస్తాం, అలాంటి కాకుల్ని కూడా వాడుతున్నాడు దేవుడు. ఎప్పుడు ఏరియాకి ఒక ప్రవక్తకి ఆహారాన్ని ఇవ్వడానికి, ఆ గాడిద కంటే కాకులు కంటే మనం చాలా గొప్పవాళ్ళమే కదా. దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. ఎప్పుడు ఎందుకు వాడుకుంటాడు అంటే దేవుడు తన గొప్పతనాన్ని మన ద్వారా చాటిచెప్పడానికి, అంటే మనల్ని ఎవరినైతే మనం సెలెక్ట్ చేసుకుంటున్నారో మనల్ని హెచ్చించడానికి దేవుడు వాడుకుంటాడు అనమాట. దీనికోసం మొదటి కొరింథీ 1:26-28 చూస్తే దేవుడు ఎవరిని ఎన్నుకుంటారు, ఎందుకు ఎన్నుకుంటాడో దాంట్లో తెలియంగా చెప్పబడదు. 1 Corinthians 1:26-28 మీలో లోకరికి తిని జ్ఞానులైననో గరులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండాట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెలుబారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూశారు కదండి, జ్ఞానులైనా గలనైనా గొప్ప వంశంలో అయిన వారిని కానీ దేవుడు సెలెక్ట్ చేయలేదండి. ఎవరిని సెలెక్ట్ చేశారు అని అంటే జ్ఞానులు సిగ్గుపడడానికి, అంటే ఎవరి అందరినీ తక్కువగా ఉన్న వాళ్ళే దేవుడు ఏంటి అంటే దేవుడు మహిమై. ఇప్పుడే కొందరు ఏమనుకుంటారంటే అబ్బా నాకు అది ఉంటే బాగుంటుంది, నేను చేసేవాడిని అన్న ఫీలింగ్ ఉంటుంది. జనరల్గా అదన్నీ ఉంటే నువ్వు చేసేది ఏంటి, అన్నీ ఉంటే నువ్వు చేసేది ఏంటి. సో దేవుడు కూడా అంతే అన్నమాట, అన్నీ ఉన్నవాడని కాకుండా ఏం చేశాడు అంటే ఏమి లేనివాడిని, అంటే దేవుడి మహిమని మనం గుర్తించాలి కాబట్టి దేవుడు అందరినీ అట్లా లేవనెత్తాడు అనమాట. అబ్రహాము చూసుకుంటే ముసలివాడు, యాకోబు చూసుకుంటే మోసగాడు, యోసేపు చూసుకుంటే తృణీకరింపబడిన వాడు, ఒక క్రైస్తవుని చూసుకుంటే పేదరాలు, ఇట్లా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటి అని అంటే దేవుడు అందరూ తక్కువ స్టేజ్ నుంచి వచ్చిన వాడు, అందరూ దేవుడు అట్లా ఎన్నుకుంటారు. ఇంకా ఇప్పుడు ఎవరిని ఎన్నుకుంటారో చూసుకున్నాం, ఎందుకు ఎన్నుకుంటాడో చూసాం, అలాగే ఎప్పుడు ఎన్నుకుంటాడు దేవుడు, ఎప్పుడు ఎన్నుకుంటాడు అని అంటే 1 Peter 5:6 ఒకసారి చూడండి, ఎప్పుడు ఎన్నుకుంటాడు అని అంటే దేవుడు కూడా తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటి అంటే సురేష్ భద్రత్ గారు ఇప్పుడు చెప్తుంటారు మనకి, అంటే ఫాస్ట్ ఫుడ్ జనరల్గా అందరూ అలా అనుకుంటాం. కానీ ఏంటి అని అంటే దేవుడు ఖచ్చితంగా తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకుల ఇంద్రుడి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఫస్ట్ దీంట్లో రెండు కండిషన్స్ ఉన్నాయండి చూడండి, దేవుడు నన్ను
ఎప్పుడు హెచ్చిస్తాడు అని అంటే రెండు కండిషన్, ఒకటి తగిన సమయం మందు, ఇంకొకటి ఏంటి అంటే దీన మనసు కలిగి ఉండాలి, అప్పుడే మనం మనల్ని దేవుడు హెచ్చిస్తాడు అనమాట. సో ఇది దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, ఎందుకు ఎన్నుకుంటాడు, ఎప్పుడు ఎన్నుకుంటాడు అంటే, ఇప్పుడు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బాగా తగ్గింపు స్వభావం అనేది మనం ఉంటే ఆటోమేటిక్గా దేవుడు కరెక్ట్ సమయానికి మనం అందరినీ హెచ్చిస్తాడు. ఆ సర్వలోకానికి చక్రవర్తి అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు అంటే అన్నింటినీ విడిచి మన కోసం అన్ని తగ్గించుకొని తన చేత సృజించబడిన జనుల చేత హేళన చేసి కొట్టారు, హింసించారు, అన్ని తగ్గించుకున్నా కానీ దేవుడు ఏంటి అంటే ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించిన కరుణ, ఆయన చూపించిన పరిశుద్ధత. సో ఇవన్నీ ఏంటి అంటే దేవుడి నుంచి మనం నేర్చుకోవాలి. సో దాని నుంచి మనం సేమ్ దేవుడి విధానాన్ని, ఆ దేవుడి లక్షణాన్ని మనం అందరం చాటి చెప్పేవారిగా ఉండాలన్నమాట. సో ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ మూడు విషయాలు మనం దేవుడు ఎప్పుడైతే హెచ్చిస్తాడో అనుకుంటే, ఎప్పుడు ఎన్నుకుంటాడు అనంటే దేవుడు తగిన సమయం ముందు, ఎవరిని ఎన్నుకుంటాడు అనంటే మనం తక్కువ చేసుకోవద్దు, దేవుడు ఎప్పుడైనా తగిన సమయం ముందే హెచ్చిస్తాడు కాబట్టి అందరూ వెయిట్ చేద్దాము. దేవుడు ఏదైతే మనకి ప్రచురించాడో, దేవుడి లక్షణాలు ఏదైతే ఉన్నాయో, ఆయన చూపించిన ప్రేమ, కరుణ, సహనం అవన్నీ మనం పాటిస్తే ఆటోమేటిక్గా దేవుడు హెచ్చిస్తాడు అనేది మీకు గట్టిగా నమ్ముతున్నాను. చిన్న వాక్యం దేవుడు దీవించండి.